అంటే 10th ఇంటర్ అయిపోయిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు ఏమని అంటే నేను యూకేలో చదువుదాం అనుకుంటున్నాను, ఇంటర్ అక్కడ చేద్దాం అనుకుంటున్నాను, డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను, బీటెక్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఎలా అప్లై చేయాలి అని ఒక కామెంట్. అండ్ నాది ఇండియాలో కోర్స్ అయిపోయింది, నేను యూకే వచ్చి జాబ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను సేమ్ ఫీల్డ్లో అనేసి, ఎలా అప్లై చేయాలి, జాబ్స్ చెప్పండి ఎక్కడ ఉంటాయనేసి. అండ్ నెక్స్ట్ నా మాస్టర్స్కి అండ్ డిగ్రీకి, అంటే నేను మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను బట్ నా డిగ్రీ ఎప్పుడో అయింది, సో మధ్యలో చాలా గ్యాప్ ఉంది, నేను అప్లై చేసుకోవచ్చా, సక్సెస్ అవుతుందా అని కొంతమంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో నేను ఒక 2-3 టాపిక్స్ అయితే తీసుకొని వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ మనం వచ్చేసి గ్యాప్ గురించి మాట్లాడుకుందాం. మీ డిగ్రీ ఎప్పుడో అయ్యి ఇప్పుడు ప్రజెంట్ మీరు మాస్టర్స్ చేయాలి అనుకుంటున్నట్లయితే మినిమమ్ 8 or 10 ఇయర్స్ ఉంటే మేనేజ్ చేయొచ్చండి. ఎందుకంటే మీరు ఈ గ్యాప్లో ఏదో ఒక జాబ్ అయితే చేస్తుంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు, మేబీ కోర్స్ తీసుకోవచ్చు, జాబ్ తీసుకోవచ్చు, ఇంకేదైనా సిచ్యువేషన్స్ ఉండొచ్చు, దానికి ఏదో ఒక పేపర్ వర్క్ చేసి అయితే మీరైతే మాస్టర్స్కి అప్లై చేయొచ్చు. 10 ఇయర్స్ కన్నా గ్యాప్ ఎక్కువ ఉంటే మాత్రం మేబీ కొంచెం రిస్క్. సో మీరు ఏ కన్సల్టెన్సీని అయితే అప్రోచ్ అవుతారో వాళ్ళని అడిగితే మీకు వేస్ చెప్తారనమాట. సో పక్కా ఒక మినిమం 10 ఇయర్స్ ఉంటే మాత్రం పక్కా అప్లై చేసుకోవచ్చు, అదే మీ డిగ్రీకి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ 23 or 24 ఇంటేక్కి ఒక 10 ఇయర్స్ or 8 ఇయర్స్ గ్యాప్ ఉంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మంచి కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వండి. సో వాళ్ళు ఏమైనా పేపర్ వర్క్ ఉంటే చెప్తారు, ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా సర్టిఫికెట్స్ కానీ వాళ్ళు చెప్. సెకండ్ టాపిక్ వచ్చేసి నేను ఇండియాలో పలానా ఒక కోర్స్ కంప్లీట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసీ అనుకుందాం. సో ఆ కోర్స్ కంప్లీట్ అయ్యింది నాది. సో యూకే వచ్చి నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ జాబ్కి ఎలా అప్లై చేయాలి, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి అనేది అలాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. దానికి ఏంటి అంటే ఆన్సర్, మీరు ఇండియాలో ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసి యూకే డైరెక్ట్ జాబ్కి రావాలి అంటే కొంచెం కష్టమే, బికాజ్ ఆఫ్ మనకి ఇక్కడ స్పాన్సర్ ఉండి వాళ్ళు మనకి వీసా స్పాన్సర్ చేస్తేనే మనం ఇండియా నుంచి అయితే రాగలం. సో కొంతమంది కేర్ వర్కర్ వీసాలు వేసుకుంటారు, అండ్ టైర్2 వీసాలు అంటే ఈ ఐటీ జాబ్స్ మీద వాళ్ళకు కొంచెం ఈజీగా దొరుకుతాయి ఐటీ పరంగా, అంటే వాళ్ళు జాబ్ చేసి వాళ్ళకి ఆన్సైట్ రావచ్చు, లేదు అంటే వాళ్ళు ఎవరైనా స్పాన్సర్ని పట్టుకొని ఇక్కడికి రావచ్చు. సో ఇక్కడ మీకు స్పాన్సర్ రెడీగా ఉంటేనే, మీకు జాబ్ ఓకే అయితేనే మీరు ఇక్కడికి రాగలరు. సో ఎలా డైరెక్ట్ అప్లై చేసుకోవాలి అంటే మీరు డైరెక్ట్ వెబ్సైట్స్లో కానీ, ఇండీడ్ ఇంకా ఉంటాయి కదా జాబ్ వెబ్సైట్స్, ఇండీడ్ అనేది యూకేలో కూడా యూజ్ చేస్తారు. సో మేబీ అందులో ట్రై చేయండి. ఇంకా UK government.jobs.com అనే ఏదో ఉంటుంది, కొన్ని సైట్స్ ఉంటాయి, వాటిల్లో ట్రై చేయండి. సో చెప్తున్నా కదా ఇక్కడ పక్కాగా మీకు స్పాన్సర్ దొరికి ఆ స్పాన్సర్ అన్నీ మీకు పేపర్ వర్క్ అంతా మీకు పంపితేనే మీరు ఆ పేపర్స్తోనే మీరైతే వీసా అప్లై చేసుకోగలరు, లైక్ యూకే వచ్చి జాబ్ చేసుకోగలరు. సో మీరైతే స్పాన్సర్ని వెతుక్కోవాలి మీరే సైట్స్లో కానీ, ఎక్కడైనా అప్లై చేసుకొని జాబ్ ఓకే చేసుకొని డైరెక్ట్ అప్లై చేసుకోవడమే. ఈ కేర్ వర్కర్ ఇవంటే కొంతమంది మధ్యలో కన్సల్టెన్సీస్ ఆర్ ఏజెన్సీస్ ఉంటే వాళ్ళని పట్టుకొని కేర్ వర్కర్స్ అవన్నీ. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెస్టారెంట్స్లో కానీ హౌసెస్లో కానీ యూకేలో కానీ యూఎస్లో కానీ ఎక్కడైనా పనిచేసుకుందాం అనుకుంటున్నాం. సో వాటికి ఎలా అప్లై చేయాలి, మేము అంతగా చదువుకోలేదు, అక్కడికి ఓన్లీ పని కోసమే వస్తున్నాము, ఇళ్లలో పనిచేసుకుంటాము, అట్లా కూడా ఒక 2-3 అయితే నాకు కామెంట్ చేశారు. సో దానికి నా ఆన్సర్ ఏంటి అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ అట్లా పని చేసుకోవడానికి వీసా వేసుకోలేరు, మేబీ మీకు సీజనల్ వర్కర్ వీసా అని ఆ వీసాస్ పడ్డప్పుడు అయితే వేసుకోవచ్చు, మేబీ మీ లక్ కుదిరితే ఆ వీసాస్ పడవచ్చు మీకు. సీజనల్ వర్క్ వీసా అంటే యూత్ మొబిలిటీ వీసా, అంటే కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా యూత్ మొబిలిటీ వీసా స్కీమ్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి కొన్ని సర్టెన్ డేట్స్లో ఓపెన్ చేస్తారు, అవి చూసి అప్లై చేసుకోవాలి. అండ్ అలా కాకుండా మాకు అక్కడ ఏం తెలియదు, మాకు క్వాలిఫికేషన్ లేదు, మేము ఆ వీసాస్కి ఎలిజిబుల్ కాదు, సో మేము ఎట్లయినా అలా విదేశాలు వెళ్ళిళ్ళల్లో కానీ రెస్టారెంట్స్లో కానీ పనిచేసుకుందాం అనుకుంటున్నాము, వాటికి ఎలా అప్లై చేయాలి అంటే పక్కాగా అయితే మీకు ఇక్కడ మీరు ఎక్కడైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే మీకు స్పాన్సర్షిప్ అనేది ఇవ్వాలన్నమాట, వీసా మా దగ్గరికే వస్తున్నారు, మేము వీళ్ళకి పనిస్తున్నాము, సో మేము వాళ్ళని తెచ్చుకుందాం అనుకుంటున్నాము అనేసి మీకు ఎవరైతే ఎవరింట్లో అయితే పనిచేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళు అనేది మీకు పేపర్ వర్క్ అనేది చేసి పెట్టాలి. సో అలా కూడా కాదు, నాకు అక్కడ ఎవరూ తెలియదు, యూకేలో కానీ యూఎస్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఇళ్లలో కానీ ఎవరు మాకు తెలియదు, బట్ మేము అక్కడికి వెళ్ళిపోవాలి పక్కాగా అంటే వాటికి కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, నేను విన్నాను అలా వర్క్ చేయడం కోసం అని పంపిస్తారు మీ దగ్గర కొంచెం అమౌంట్ అనేది పే చేసుకొని, బట్ అది రియలా ఫేకా అనేది నాకైతే అస్సలు ఐడియా లేదు. సో నేను విన్నాను పంపిస్తారు వెళ్తారు అని, సో అలా ఏదైనా ఒక మంచి ఏజెన్సీని చూసుకొని ఖచ్చితంగా వీళ్ళు పంపించారు, అక్కడ వర్క్ చేస్తున్నారు, మంచిగా సేఫ్గా ఉన్నారు అనేది కనుక్కొని మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వడం బెటర్ అనమాట. సో మీరు డైరెక్ట్గా వేసుకోవడం వీసా వాటికైతే అవ్వదు,
ఎప్పుడైనా సీజనల్ వర్క్ వీసా, యూత్ మొబిలిటీ వీసా అలాంటి ఓపెన్ ఉన్నప్పుడు మీరు వాటికి ఎలిజిబుల్ అయితే వేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ స్పాన్సర్ మీకు తెచ్చుకోవాలి, అది కూడా మీకు కుదరదు, మాకు ఎవరు తెలియదు. సో ఇంకొంతమంది ఏంటి అంటే పిల్లలు అనమాట, అప్పుడే 10th అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు, అక్క మేము యుఎస్ కానీ యూకేలో కానీ ఇంటర్ నుంచి చదువుదాం అనుకుంటున్నాము అనేసి. సో చదవచ్చు, తప్పులేదు. మీరు మాస్టర్స్కి డిగ్రీకి మేము ఎలా అయితే అప్రోచ్ అయ్యి మన ఛానల్లో ఎలా అయితే ప్రాసెస్ ఉందో మీరు కన్సల్టెన్సీకి వెళ్ళి మీ రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు అప్లై చేసేస్తారు, అందులో నో డౌట్ అనమాట. ఈజీగా వీసా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈజీగా వీసా వస్తుంది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి రాబోయే ముందు ఆలోచించుకోవాల్సినవి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ని అడగండి. వన్స్ మీరు ఇంటర్ 12th ఇక్కడికి వస్తే మీకు ఆ తర్వాత డిగ్రీ కూడా ఇక్కడే చేద్దాం అనుకుంటారు, డిగ్రీ ఆర్ బీటెక్. బీటెక్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ కూడా చేద్దాం అనుకుంటారు. సో వీటన్నిటికీ మనీ కావాలి. 12th వాటికి ఎంత అవుతుందో నాకు ఐడియా లేదు, బట్ డిగ్రీకి అయితే ఇక్కడ ఇయర్కి, డిగ్రీ అంటే 3 ఇయర్స్, బీటెక్ అంటే 4 ఇయర్స్ కదా, సో వాటి రెండింటికి ఇయర్కి 10 lakhs, మినిమం 10 lakhs అవుతుంది పక్కాగా. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఇంటర్ అక్కడ చదివితే డిగ్రీ కూడా అక్కడే చదవాలా, నేను ఇండియా వచ్చేస్తా ఆ తర్వాత అని అనుకోవచ్చు, బట్ ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉండాలనిపిస్తుంది, సో ఇక్కడే కంప్లీట్ చేద్దాంలే అని. బట్ మీ పేరెంట్స్ సఫర్ అవుతారు. సో అంత మనీ మీ దగ్గర ఉందా, మీ ఫ్యూచర్ బాగుంటుంది వన్స్ ఇంటర్ నుంచి అక్కడ చదివితే, బట్ మీరు మీ పేరెంట్స్ అంతా బేర్ చేయగలరా మనీ, అండ్ మీరు ఒక్కరే అక్కడ సర్వైవ్ అవ్వగలరా అనేది చూసుకోండి. అండ్ 1 ఇయర్ 2 ఇయర్స్ మీ పేరెంట్స్ ఫీజు కట్టేసి ఆ తర్వాత డిగ్రీ అప్పుడు నేను చూసుకుంటాను, మాస్టర్స్ అప్పుడు నేను చూసుకుంటాను, సో ఇంటర్ నుంచి అక్కడే చదువుతాను అని మాత్రం ఒక గుడ్డి నమ్మకంతో అయితే రాకండి. ఎందుకంటే సిచ్యువేషన్స్ అన్నీ ఒకేలా ఉండవు, ఇన్కేస్ మీకు జాబ్ దొరకవచ్చు దొరకకపోవచ్చు. సో మీరు అక్కడ డిగ్రీ జాయిన్ అయిపోతే ఫీజు ఎట్లా, ఫీజు ఎవరు కడతారు, ఇక్కడ మీ పేరెంట్స్ వేసిన సిచ్యువేషన్ ఉండకపోవచ్చు కదా. సో మీరు అక్కడ జాబ్ చేసి కూడా ఎర్న్ చేసి కట్టుకునే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. అందుకని నేను ఇంటర్ నుంచి అక్కడే చదవడం అంతగా కరెక్ట్ డెసిషన్ కాదేమో అనుకుంటున్నాను. అంటే ఇంకొక విషయం అగ్రి చేస్తాను, ఎస్ ఇంటర్ నుంచి అక్కడే ఉంటే మంచిగా లైక్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, లేదంటే మంచి స్టాండర్డ్స్ ఉంటాయి, ఫ్యూచర్ బాగుంటుంది అని కూడా నేను ఒప్పుకుంటాను అది కూడా. సో ఒకసారి అయితే ఆలోచించుకోండి అట్లా ఎవరైనా అప్లై చేద్దాము అనుకుంటే. సో ఇంకా నేను ఏమైనా తప్పుగా చెప్పుంటే సారీ. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి అప్లై చేద్దాం అనుకుంటున్నాము, బీటెక్ అప్లై చేద్దాం అనుకుంటున్నాము, మాస్టర్స్ కూడా అక్కడ చేద్దాం తర్వాత అని అనుకుంటారు. సో ఇంతకు ముందు చెప్పినట్లే డిగ్రీ చదవాలన్నా బీటెక్ చదవాలన్నా ఇక్కడ ఇయర్కి 10 lakhs 20 lakhs అవుతుంది, ఓన్లీ ఇయర్కి 10 to 15 lakhs అవుతుంది. సో మీరు డిగ్రీ అయితే 30 lakhs ఆర్ 40 lakhs అవుతుంది 3 ఇయర్స్ మీద, బీటెక్ అయితే 40 or 50 lakhs అవుతుంది. ఆ కాలేజ్ ఫీజు కాకుండా మీరు ఉండటానికి తినడానికి అన్నిటికీ కావాలి. సో నేనైతే ఓన్లీ డిగ్రీ బీటెక్ వీటి మీద అంత మనీ పెట్టడం వేస్ట్ ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మాస్టర్స్కి వచ్చి చదివితే ఒక 18 lakhs 15 lakhs 20 lakhs అయిపోద్ది మీ డిగ్రీ అయిపోయిన తర్వాత. సో డిగ్రీయే ఇక్కడ చేద్దాము బీటెక్ ఇక్కడ చేద్దాము అనుకుంటే అది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా చూడాలి కదా. సో ఇంట్లో 1 ఇయర్ పే చేసి మీ ఇంట్లో వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటా పే చేసుకుంటా నాకు ఆ నమ్మకం ఉంది అంటే అది మీ ఆలోచనకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఖచ్చితంగా వచ్చాక జాబ్ దొరుకుతుంది, నువ్వు పే చేయగలవన్న నమ్మకం నేనైతే ఇవ్వలేను. అంటే నాకంత అంటే ఎట్లా చెప్పాలి, సో నేను అది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను డిగ్రీకే ఇక్కడికి వచ్చేయడం అంత మనీ పెట్టడం. బట్ మీ ఇంట్లో వాళ్ళు ఫినాన్షియల్లీ మంచిగా ఉంటే ఎంతైనా పెట్టగలరు నా ఫ్యూచర్కి. సో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అండ్ నాకు లోన్ ఉంది, లోన్ నేను తర్వాత పే చేసుకుంటాను ఖచ్చితంగా నేను మంచిగా సక్సెస్ అయ్యి అంటే మీరు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ ఆర్ బీటెక్కి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంట్లో వాళ్ళతో చెప్పి ఫీజ్ డీటెయిల్స్ అంతా మాట్లాడుకొని వాళ్ళు చేయగలరు, మిమ్మల్ని చదివించగలరు, మీరు మేనేజ్ చేయగలరు ఫ్యూచర్లో వాళ్ళు ఇప్పుడు ఉన్నదంతా మీకు పెడితే అనేది ఒకసారి ఆలోచించుకొని అయితే మీరు డిగ్రీ ఆర్ బీటెక్ జాయిన్ అవ్వడానికి అయితే కంటిన్యూ అవ్వండి. అండ్ మాస్టర్స్కి వస్తే డిగ్రీ అయిపోయిన తర్వాత మాస్టర్స్ ఈజీగానే చేసుకోవచ్చు. అంటే నేను కొంచెం ఈ మనీ 10th ఇంటర్ డిగ్రీ బీటెక్ పెట్టే మనీలో సగం కూడా అవ్వవన్నమాట ఇక్కడ మాస్టర్స్కి. ఒక 15 lakhs నుంచి మినిమం స్టార్ట్ అయితే సరిపోతుంది అమౌంట్ 2 ఇయర్స్కి కలిపి లేదంటే 1 ఇయర్కి. సో నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను అన్ని టాపిక్స్లో చెప్పినట్లే. ఇక్కడ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైతే మాస్టర్స్కి యూకే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి లోన్ ఎవరైతే నీడ్లో ఉందో
లైక్ మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ చెప్తాను అండ్ దాని రిఫరల్ లింక్ కూడా కింద ఇచ్చానమాట. సో గ్యాన్ధన్ అని, సో దాని గురించి ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఫ్యూచర్లో. ప్లీజ్ వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి, ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.